హాయ్ అండి, సరికొత్తగా ట్రావెల్ లాగ్ తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఏదో అనుకున్నాం, ఏదో అయ్యింది. ఏమనుకున్నామో తర్వాత చూద్దాం. ఇప్పుడు ఏమైందో చెప్పుకుందామా? మేము యుఎస్ ఫ్లోరిడాలోని ఆర్మండ్ బీచ్ లో ఉంటున్న మా అమ్మాయి అల్లుడు వాళ్ళ ఇంటికి 3 మంత్స్ కోసమని వచ్చామని ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను కదా. అక్కడికి 1 అవర్ డ్రైవ్ లో ఆర్లాండోలో ఉన్న హెలికాప్టర్ రైడ్ కోసం వచ్చాము. హెలికాప్టర్ ఎక్కి కూర్చోగానే హెడ్ ఫోన్స్ చేతికిచ్చారు. ఎందుకా అనుకుంటూ తలకి తగిలించేసుకున్నాను. తర్వాత తెలిసింది కింద ఉన్న అందాలను ఎక్స్ప్లెయిన్ చేయడానికి హెడ్ ఫోన్స్ ఇచ్చారని. నేనైతే ఫుల్ ఎక్సైటింగ్ గా ఉన్నాను. మీరు కూడా నాతో పాటు ఆకాశం నుండి భూమి మీద అందాలను చూడడానికి రండి. హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయినప్పుడు చాలా కుదుపులు ఉంటాయేమో అని అనుకున్నాను, కానీ చాలా స్మూత్ గా టేక్ ఆఫ్ అయ్యింది. ఆర్లాండో వ్యూ అంతా చాలా చక్కగా కనిపిస్తున్నది. పైలట్ ఏ ప్లేసెస్ లో ఏంటున్నాయి అనేది వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదిగో వైట్ కలర్ లో కనిపిస్తున్నారు కదా, అదే డిస్నీ స్ప్రింగ్స్. చాలా వరకు డిస్నీ లో పార్ట్స్ అన్ని కవర్ చేశారు. పైలట్ చేతులతో చూపిస్తూ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదిగో అది డిస్నీ థీమ్ పార్క్. పింక్ కలర్ లో కనిపిస్తున్నారు కదా, అది డిస్నీ ఆర్ట్ అండ్ యానిమేషన్ బిల్డింగ్. ఆ బ్లూ కలర్ లో కనిపిస్తున్నది డిస్నీ బజార్డ్ వాటర్ పార్క్. పైలట్ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న అమెరికన్ యాక్సెంట్ వలన నాకు అక్కడక్కడ అర్థం కాలేదు. సరస్సులు, యూనివర్సిటీలు, విశాలమైన రోడ్లు, అవకాశం ఉంటే తప్పనిసరిగా వెళ్ళవలసిందే ఈ హెలికాప్టర్ రైడ్. నాతో పాటు మీరు కూడా ప్రశాంతంగా ఆర్లాండో సిటీ అంతా చూడండి. సిటీ అంతా చూడడం ఒక ఎత్తు, ఇంత అందమైన సూర్యాస్తమయాన్ని చూడడం ఒక ఎత్తు. ఎంత అందంగా ఉన్నదో, ఇంత అందమైన సూర్యాస్తమయాన్ని ఇంతవరకు నేను ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. పైలట్ అప్పుడప్పుడు ఫీట్స్ చేస్తూ నడిపిస్తున్నా చాలా చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. ఊరంతా తిప్పి చూపించి క్షేమంగా హెలికాప్టర్ ల్యాండ్ అయిపోయింది. నాకైతే ఈ హెలికాప్టర్ రైడ్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా నాతో పాటు హెలికాప్టర్ రైడ్ ని ఎంజాయ్ చేశారు కదా, ఇక ఫ్లాష్ బ్యాక్ లోనికి వెళ్దాం. కే వెస్ట్ మియామి ట్రిప్ కు వెళ్లి నేరుగా డిస్నీ స్ప్రింగ్స్ కి హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ వెళ్దామని వెళ్ళాము. డిస్నీ స్ప్రింగ్స్ అంటే షాపింగ్, డైనింగ్, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. డిస్నీ లోని మిగిలిన వాటన్నిటికీ ఎంట్రీ టికెట్ ఉంటది, కానీ దీనికైతే ఎంట్రీ టికెట్ ఏం ఉండదు. దారిలో షాపింగ్లు, లైటింగ్లు చూసుకుంటూ నేరుగా హాట్ ఎయిర్ బెలూన్ దగ్గరికి వచ్చేసాము. ఆల్రెడీ అప్పటికే టైం 7 అయిపోయింది. కొంతమంది క్యూలో నుంచున్నారు, కొంతమంది ఎదురుగా స్టార్ బక్స్ కాఫీ షాప్ ఉంటే అందులోకి తూరాము. 2 అవర్స్ క్యూలో నుంచున్న తర్వాత మా టర్న్ వచ్చింది. హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ చేయాలంటే కొంత ప్రాసెస్ ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేయడం, ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసాము. సడన్ గా గాలి, వాన. యాక్చువల్ గా మేము క్లైమేటిక్ కండిషన్స్ చూసే బయలుదేరాము. ఆ రోజుకైతే వర్షం లేదు, మర్నాడు వర్షం ఉన్నది. వర్షం తగ్గుతుందేమో అని ఒక అరగంట వెయిట్ చేసి నెక్స్ట్ టైం బెటర్ లక్ అనుకుంటూ ఇంటి దారి పట్టాము. 1 వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ డిస్నీ స్ప్రింగ్స్ కి హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ కోసం వచ్చాము. ఆ రోజు డిసెంబర్ 31 అవడం వలన డిస్నీ స్ప్రింగ్స్ అంతా కూడా చాలా రష్ గా ఉన్నది. దారిలో షాపులు అవన్నీ చూసుకుంటూ నేరుగా క్యూ లైన్ దగ్గరకు వచ్చేసాము. క్యూ లైన్ అయితే చాంతాడంతుంది. ఈ డిస్నీ స్ప్రింగ్స్ లో ఉన్న హాట్ ఎయిర్ బెలూన్ వరల్డ్స్ లార్జెస్ట్ హీలియం బెలూన్ రైడ్. దీని నుండి డిస్నీ వరల్డ్ లో అన్ని పార్ట్స్ చూడొచ్చు. క్లైమేటిక్ కండిషన్స్ అన్ని పెర్ఫెక్ట్ గా ఉంటేనే ఈ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ ఉంటుంది. వాళ్ళందరూ క్యూ లైన్ లో ఉంటే నేను మా మనవడు హాట్ ఎయిర్ బెలూన్ దగ్గరకు వచ్చి దాని వైపు ఆశగా చూస్తున్నాము. అప్పటికి 2 అవర్స్ వెయిటింగ్ అయింది. ఇంకో 2 అవర్స్ పైన పడుతుందని ఆ రోజుకి హాట్ ఎయిర్ బెలూన్ సంగతి వదిలిపెట్టి పిల్లల్ని టాయ్ ట్రైన్ ఎక్కించేసి అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్ రైడ్ కి వెళ్ళిపోయాము.
ఇదండి ఆ హాట్ ఎయిర్ బెలూన్ హెలికాప్టర్ రైడ్ కదా. త్వరలో మియామి కీ వెస్ట్ ట్రావెల్ లాగ్ తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.